యానాదులకు చట్టసభలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యానాదుల పొలిటికల్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ పెంచలయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని ఉమ్మడి 8 జిల్లాల్లో సుమారు 10 లక్షల యానాదులు ఉన్నట్లు తెలిపారు. వీరి సమస్యలు చట్టసభల ద్వారా తెలిపేందుకు రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా యానాదుల అభివృద్ధికి 500 కోట్ల ఫండ్తో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా జగన్ లక్ష జనాభా ఉన్న సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ ప్రజా సంకల్ప యాత్రలో యానాదులకు మాట కూడా ఇచ్చి పట్టించుకోలేదని చెప్పారు. యానాదులను ఎవరైతే గుర్తిస్తారో వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం నాయకులు తిరువీధి సతీష్ చంద్ర, ఉషా, రాధమ్మ, కలగోలమ్మ, మురళి, సీనయ్య, ప్రకాష్, హరికృష్ణ, వెంకటశేషయ్య, సుందరం తదితరులు ఉన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ తో సెప్టెంబర్ 9వ తేదీన గుంటూరులోనే కాసు బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో యానాదుల రాజకీయ భేరి సభను నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క సభకు రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఆ యొక్క రాజకీయ భేరీని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అయ్యా, ఈ రాష్ట్రంలోని ఉమ్మడి 8 జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది యానాదులు ఉన్నారు. అయినా కూడా ఏదైతే రాజకీయ పార్టీలు యానాదులను ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుని మోసం చేస్తున్నాయి తప్ప ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించట్లేదు. అందుకని మేము ఈ సందర్భంగా ప్రధానంగా 2 డిమాండ్ల మీదే మా యొక్క రాజకీయ భేరీ నిర్వహించబోతా ఉన్నాం. 10 లక్షల పైచులకు ఉన్నటువంటి యానాదుల యొక్క సమస్యల్ని చట్టసభల్లో ప్రతిబింబించేందుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 100,000 జనాభా, 50,000 జనాభా, 30,000 జనాభా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ ఇస్తా ఉన్నారు, మరి యానాదులకు ఎందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఎవరని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించేటువంటి సందర్భంలో ఒకటే చెప్పారు, నేను యానాదులను గుర్తించాను, యానాదులకి ఎమ్మెల్సీ ఇస్తాను, ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. అది జరిగి 4.5 సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు కూడా యానాదులకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. అందుకని మేము ప్రధానంగా ఈ యొక్క రాజకీయ భేరీ ఉద్దేశం ఒకటే, ఏదైతే రాజకీయ భేరీలో యానాదులందరం కూడా ఒక నిర్ణయాన్ని ప్రకటించబోతా ఉన్నాం. ఎవరైతే యానాదులకు ఎమ్మెల్సీ ఇస్తారో, ఎవరైతే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తారో, ఎవరైతే యానాదులను గుర్తించి వాళ్ళ అభివృద్ధికి 500 కోట్లు ఫండ్ కేటాయిస్తారో వాళ్ళకి మాత్రమే యానాదుల మద్దతు ఉండబోతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము సెప్టెంబర్ 9వ తేదీ గుంటూరులో జరిగేటువంటి యానాదుల రాజకీయ భేరీలో రాజకీయ నిర్ణయాన్ని కూడా ప్రకటించబోతా ఉన్నాం. ఎవరైతే యానాదులకు మా యొక్క డిమాండ్ను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇస్తారో, ఎవరైతే మా యొక్క డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టి స్పష్టమైనటువంటి హామీ ఇస్తారో వారికే మా యానాదుల యొక్క మద్దతు మూకుమ్మడిగా ఉండబోతా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.